తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో మొదటి వారాన్ని ఘనంగా ముగించగా, రెండవ వీకెండ్ లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చిన్న సినిమాల నుంచి హాలీవుడ్ లో అవెంజర్స్ సినిమా నుంచి భారీ ఎత్తున పోటీని ఎదుర్కొంది. దాంతో చాలా వరకు స్క్రీన్స్ ని కోల్పోవలసి వచ్చిన ఓవర్సీస్ లో ఈ సినిమా స్టడీ కలెక్షన్లను సాధిస్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా అవెంజర్స్ నుంచి అత్యంత భారీ పోటీని ఎదుర్కొని కూడా రెండో వీకెండ్ లో శుక్ర శనివారాలలో సాలిడ్ కలెక్షన్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. శుక్రవారం మొత్తం మీద 1,05,000 వరకు డాలర్స్ ని వసూలు చేసిన ఈ సినిమా శనివారం మొత్తం మీద 1,33,000 పైగా డాలర్స్ ని వసూలు చేసి అవెంజర్స్ ప్రభంజనం నుంచి కూడా తట్టుకొని నిలబడింది. ఇక ఆదివారం కూడా ఇదే రేంజ్ వసూలను సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అమెరికాలో కలెక్షన్ల పరంగా 3.1 మిలియన్ మార్క్ పైగా వసూలు సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా అమెరికాలో ఈ సినిమా బ్రేక్ ఇవ్వన అవ్వడానికి 3.5 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు రాబట్టాల్సి ఉంటుంది. ఒకవేళ రిలీజ్ కి ముందు అనుకున్న విధంగా ఆఫర్స్ కనుక ఉండి ఉంటే ఈపాటికే సినిమా ఈ మార్కును అధిగమించి ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఎలాంటి ఆఫర్స్ లేకుండా రిలీజ్ అయ్యి మొదటి వారం 10 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్ల బీభత్సం సృష్టించిన భరత్ అనే నేను లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మీరెంతవరకు కలెక్షన్లను రాబడుతుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.